స్వర్గీయ రామోజీరావు గారి మరణం పట్ల నా హృదయపూర్వక విషాదం తెలియటంతో పాటు తెలియజేయటంతో పాటు వారి మృతికి నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆ తర్వాత రామోజీరావు గారితో సుమారు నాకు ప్రత్యక్షంగా 1983 నుండి అంటే సుమారు 42 సంవత్సరాలకు పైన అనుబంధంతో పాటు వారితో అనేకసార్లు ప్రత్యక్షంగా చర్చించేటువంటి అవకాశం వచ్చింది. వారు దేశంలో ప్రముఖ పాత్రికేయుడే కాకుండా పెద్ద వ్యాపారవేత్తనే కాకుండా అంతర్జాతీయంగా కీర్తి గడించే విధంగా ఆయన ఈ ఫిల్మ్ సిటీని నిర్మాణం చేసి అంతర్జాతీయంగానే దీనికి హైదరాబాద్కు ఇచ్చింది. అంతేకాకుండా ఆయన సేవలు భాషకు, సంస్కృతి, తెలుగు యొక్క ప్రత్యేకతను గురించి చెప్పడానికి ఆయన పత్రికల్లో అనేక వ్యాసాలు లేక విషయాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా తెలుసుకోవటానికి అవసరమైన విషయాలు ఎన్నో ఎన్నో. ఇంతకంటే ముఖ్యంగా ఈ పత్రికా రంగంలో రాకముందు ఒక సామాన్య రైతుగా వ్యవసాయం మీద ఉండేటువంటి మక్కువతో అన్నదాత పేపర్ ద్వారా రైతులకు వ్యవసాయాన్ని సాంకేతికంగా అధునాత పద్ధతుల్లో చేయడంతో పాటు అధిక ఉత్పత్తికి, ఉత్పాదకతకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ అనేక సేవలు అందించిన మార్గదర్శి. అదేవిధంగా వివిధ సంస్థల్లో ఎక్కడనైనా ఆయన విజయవంతంగా వివరించడంతో పాటు ఈ పూర్తి కాలం ఆయన ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా ఇతర సంస్థలు నిర్వహించే వాళ్లకు మార్గదర్శకంగా, ఆదర్శకంగానే కాదు ఒక నిర్వహణ దక్షుడికి సంకేతంగా నిలిచి తెలుగు ప్రజల యొక్క అభిమానం పొందటంతో పాటు వారు చేసినటువంటి వివిధ కార్యక్రమాలు గర్వకారణం. అంతకంటే ప్రత్యేకంగా తుఫానులు వచ్చినప్పుడు కానీ, సునామీలు వచ్చినప్పుడు కానీ లేక ఇతర విపత్తులు వచ్చినప్పుడు ఆ సందర్భాల్లో ఆయన సంస్థ ద్వారా పేదలకు ఇండ్ల నిర్మాణంతో పాటు వివిధ రేఖలు సహా సేవలు అందించినటువంటి మహనీయుడు. అందుకు ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పిస్తూ తెలుగు రాష్ట్రంలో ఆయనను స్ఫూర్తి పొంది ఆ విధంగా ఓ నిర్వాణ దక్షుడిగా, ప్రజాసేవకుడిగా నిర్వహించేటువంటి ప్రతి దాంట్లో ఓ ప్రత్యేకత స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పించడంతో పాటు ఒక మార్పుకు, సంస్కరణకు ఆద్యుడిగా గమనించవలసి ఉంది. ఆ విధంగా వారి స్ఫూర్తిని పొంది మనం ముందుకు సాగుతాం. ఆయన నిర్వహించినటువంటి ఈ సేవలను చిరస్మరణీయంగా వెళ్తాం. అందుకు ఈ సంవత్సరం